గుండులు చేయబడను ఇచ్చట గుండులు చేయబడను సూర్యకి గుండు కమలన్ మేకర్జుకి గుండు స్నేహకి గుండు ఎలా దళపతి మన విజయ్కి గుండు అందరికి గుండు ఎక్కడ కొట్టారు ఏ వస్తువైనా 10 రూపాయలు రెండు బాబు రండి రెండు బాబు రండి ఏ వస్తువైనా 10 రెండు బాబు రండి ఏ వస్తువైనా 20 రూపాయలు ఏ వస్తువైనా 20 రూపాయలు అలా ఉండిపోయింది నేనేం చేయలేను ఏక నంబర్ రెండు కొట్టాను ఇంకోటి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ ముక్కోటి ఏకాదశి కూర ఈరోజు ఓకే ఈరోజు క్రిస్మస్ కాబట్టి మనం తమిళనాడులో ఉన్న ఫేమస్ ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అండి వెలంకిని మాతా టెంపుల్ ఇది చర్చ్ ఇది మీరు చూడండి ఇది చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను అమెరికాలో ఉండేటప్పుడు ప్రతి ఇయర్ నాకు గిఫ్ట్లు వచ్చేవి క్రిస్మస్ ఇయర్ అయితే ఎవరో ఇవ్వలేదు నేను కూడా తీసుకోవడం అవ్వలేదు అసలు ఈ లొకేషన్ చాలా చాలా బాగుంటుంది మంచిదిగా ఉంటుంది అన్నీ చూపిస్తాను అన్నీ చూడండి ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది ఇక్కడ చాలా ఫేమస్ అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు చాలా క్రౌడ్గా ఉంది ఈ సందర్భ వాతావరణం ఈ సాయంత్రం చూసి ఎంజాయ్ చేయడం మర్చిపోకండి ఓకే తెచ్చట గుండులు చేయబడను ఇచ్చట గుండులు చేయబడను ఈ హీరోయిన్కి గుండు చేయించుకున్నారు ఆ బొమ్మలు చూడండి సరదాగా లేదు లోపలికి మనం చూడండి ఆ కమలేని ముఖర్జీ కమలేని ముఖర్జీ కూడా గుండు చేయించుకుంది తర్వాత శ్రియా శ్రియా జాన్ అబ్రహం నేను ఎవరో తెలుగు యాక్టర్ మర్చిపోయినా హరీష్ సురేష్ అంటే ఏమవుతుందంటే మనం మందిరంకి వెళ్ళాక మందిరంకి వెళ్ళి వచ్చాక మనం ఇక్కడ గుండెలు చేయించుకోవచ్చు చాలా దుకాణాలు లైన్గా ఉంటాయి షాప్ పేరు ఇచ్చట గుండెలు చేయబడును నిజంగా గ్రేట్ అండి ఎలా దళపతి విజయ్ ఆ సూర్య పెద్ద పెద్ద టాప్ హీరోలకి గుళ్ళు కొట్టించారు ఇంకా మీరు నమ్మరు ఇంకా అక్కడ రజనీకాంత్ తర్వాత చాలా విజయ్ చాలా హీరోలు ఉన్నాయి నిజంగా ఎవరేం ఫీల్ అవ్వట్లేదు నిజంగా మన సైడ్ అయితే మనం ఇప్పుడు గొడవలు చేసేస్తాం కదా సో గుళ్ళు అక్కడ చేయించుకున్నాక మనం ఇక్కడికి వచ్చి సవరాలు కొనుక్కోవచ్చు ఇంకేజ్ చాలామంది ఇదిగోండి ఉన్నాయి అంటే మంచి మంచి రకరకాల సవరాలు విగ్గులు అన్నీ ఉన్నాయి అన్నమాట సో మనం గుండు చేయించుకున్నాక కంగారం పరాకర్లేదు ఇక్కడ అవి కూడా ఉన్నాయి స్ట్రీట్ అయితే కళకళలాడుతుందండి నిజంగా నమ్ముతారో నమ్మరో ఏంటి పార్కింగ్ ప్లేస్లోని మన స్టేట్ నుంచి తమిళనాడు ఫుల్ తమిళనాడు తర్వాత కేరళ తర్వాత కర్ణాటక ఈ వెలంకనే చర్చి ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అనమాట మీరు ఒకసారి చూసుకోవచ్చు క్రౌడ్ అలా ఇలా లేదనమాట ఈరోజు క్రిస్మస్ అవ్వడం కాదు కానీ బీభత్సమైన క్రౌడే ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది అంత ఈ టైంలో కూడా చాలామంది రావడం మీరు చూసుకోవచ్చు షాప్స్ అవిని ఇక నేను ఆయన అడిగాను అనమాట లోకల్ ఆయన అడిగితే ఇక్కడికి వచ్చి ఒక ఫెస్టివల్ అండి ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటాం క్రైస్తవులకి ఇది కదా సో వెలంకిని ఇక్కడికి వచ్చి వెలంకిని ఇక్కడ దగ్గరికి వచ్చాక వీళ్ళు ఏం చేస్తారంటే ఇవి ఎంత తీసుకొని పక్కన ఉన్న బీచ్లో కొంచెం ఇది చేసి ఫుడ్ అందరూ కార్లతో వచ్చి ఒక ఎక్కడే గిన్నెలు తపాలాలు ముంతలు అన్నీ గ్యాస్ సిలిండర్లు రెంట్కి ఇస్తున్నారు వీళ్ళు వండుకొని తినేసి వెళ్ళిపోతారు అనమాట మీరు చూసుకోవచ్చు స్వీట్స్ దుకాణాలు ఏంటి అన్నీ ఖాళీ అయితే లేదు వీళ్ళకి అమ్మో బాగుంది చాలా బాగుంది హైలైట్ అయినా చెప్పాలి ఇది దుకాణం అండి ఇక్కడ ఏముంటది ఇది మంది చర్చికి పోయితే స్వామి ఉంటుంది ఇంకే ఉంది మాల కూడా పోటాడు మీరు చూస్తున్నాను కదా ఇప్పుడు అక్కడ మందిరంకి వెళ్ళాక వచ్చేసాక 250 రూపాయలు 250 రూపీస్ 250 తమిళ ఇరవై అంబది అంబది ఇరవై అంబది అండి ఇది మీరు వచ్చి మనం తీసుకోవచ్చు రెండు బాబు రండి ఏ వస్తువైనా 20 రూపాయలు ఏ వస్తువైనా 20 రూపాయలు రెండు బాబు రండి ఇదిగోండి అన్ని దుకాణం అంతా 20 రూపాయలు ఏదైనా 20 రూపాయలు వచ్చి తీసుకోవచ్చు పండగ ఆఫర్ అనమాట రెండు బాబు రండి 20 రూపాయలు మాత్రమే బొమ్మలన్నీ 10 రూపాయలు అండి చిన్నపిల్లలు వచ్చింటే కనుక ఓ చాలా తీసేసుకుంటారు ఇక్కడ 10 రూపీస్ ఏ వస్తువైనా 10 రూపీస్ అనమాట 10 రూపీస్ షాప్ ఇది చెన్నగలు దుకాణాలు అంటారు కదా చెన్నల దుకాణాలు ఇవన్నీ అంటే మురీలు అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు ఇదిగోండి జీడిపప్పు కాదు ఈ జీడిపప్పు ఎందుకంటే జీడిపప్పు తొక్క తీసుకెళ్ళి ఇక్కడ వేస్తే అది జిగురుగా వస్తుంది సో ఆ జిగురుతోనే వీళ్ళు మురీలు అన్నీ తయారు చేసి ఇదిగోండి అమ్ముతున్నారు అనమాట ఇక్కడ హల్వా మురీలు ప్రసాదం అనమాట చూసారు కదా బాగుంది కదా హాయ్
బాగా గుర్తు. చర్చి చూడండి చాలా బాగుంది, వెలంకిని మాత అయ్యి చర్చి అనమాట. చూడండి ఎక్సలెంట్ అంటే చూడడానికి భలే ఉందన్నమాట, చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం, మేరీ మాతని అసలు దర్శించుకుందాం. చర్చి లోపల చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉందామన్నమాట. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు మేరీమాత విగ్రహాన్ని చూసుకుంటూ. సో మందిరం పక్కనే మనకి ఇయ్య చౌపోగులు, చంటిపిల్ల చౌపోగులు అంటారు కదా, చౌపోగులు కొడుతున్నారు అనమాట ఇక్కడ. ఈ లోపల అంతానా చూశారు కదా, చంటిపిల్లలకి చౌపోగులు కొడుతున్నారు ఈ లోపల. అందుంచి మనకి బీచ్ దగ్గరే ఉంటుంది, అది వెనక గుడి అయితే ముందు ఉన్నది బీచ్ అనమాట. చాలా వాకబుల్ డిస్టెన్స్. ఆ లోపలికి ఆ గుడి బీచ్లోకి వెళ్ళి చూద్దాం బీచ్లో ఎలా ఉంటుందో ఇక్కడ. ఓకే నంబర్ రెండు కొట్టాను ఇంకోటి ఏయ్ నాలుగు ఎలా ఉంది కొట్టే ఇంకా ఏయ్ తట్టని వేసేస్తాము. ఈ గుర్తుందా ఇది ఎన్సీసీ క్యాంప్లో నేను ఇలాగే కాల్చు. చూసారా కొడుతున్నాను బాల్ అన్నీ అయిపోతున్నాయి. అది సౌండ్ వచ్చిందా? పండగ వాతావరణం చెప్పాలి వీళ్ళకి నిజంగానా, ఖాళీ లేదు ఇక్కడ. దానితో ఫిష్ చేపలు అనమాట, ఫ్రెష్ ఫిష్ వచ్చేసి మనకు అమ్మేస్తున్నారు చూసారు కదా. ఇక్కడ చేపలు పెట్టి తాగడం ఒక 30-40 రకాల వెరైటీలు అండి. ఆ లైన్గా షాపుల్లో చూసుకుంటే చేపలు భలే వెరైటీ వెరైటీ అమ్మేస్తున్నారు ఫ్రెష్ ఫ్రెష్వి. నిజంగా మేము తోసాం ఇంకా హెల్ప్ చేసాం. మా వల్ల కాలే రాత్రి అయిపోయింది, ఇంకా బొస్సు అక్కడ ఉంచేసి ఇంకా మా పనులు మేము చూసుకున్నాం అనమాట. సో ఆ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. వెలంకిని మాత చర్చు బాగుంటుంది. ఫ్యామిలీతో మీరు ఎవరైనా రావాలనుకుంటే సరదాగా వచ్చి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఒకసారి అలా హ్యాపీగా సందర్శించుకొని మనం వెళ్ళిపోవచ్చు.